యాజకులారా ప్రభు సేవకులారా యాజకులారా ప్రభు సేవకులారా దైవ జైనులారా విశ్వాసులారా దైవ జైనులారా విశ్వాసులారా తరలి రండి చేరరండి తరలి రండి చేరరండి కడరా భోజన స్మరణ బలికి కడరా భోజన స్మరణ బలికి స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం యాగమిది ఆదిమ బలులను ఏకము చేయు బలిది ఆదామౌవల పాపహరణ యాగమిది ఆదిమ బలులను ఏకము చేయు బలిది జీవిత దేవునికి అర్పిత బలి ఇది జీవిత దేవునికి అర్పిత బలి ఇది శ్రీ సభ జైనులకు వరపూజ ఇది రండి రారండి బలి పూజలో పాల్గొనరండి రండి రారండి మొదమార దేవుని స్తుతించుడి స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజాబలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు అగ్రపు మరియజోజి జన్మదిన సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కుటుంబంలో సభ్యులందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించమని అగ్రపు అలెక్స్ జయ నందవరపు భాగ్యరాజు కుటుంబం, లంకా హరికుమార్ కుటుంబం, కర్షి ప్రభాకర్ రావు కుటుంబం అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్నగర్ విచారణ కీర్తిశేషులు మొలకల జసింత వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా మొలకల నిర్మల్ శివరెడ్డి, స్రవంతి, మొలకల కరుణాకర్ రెడ్డి, పరిణీత మరియు డాక్టర్ గీత ఏరువ, చిత్తా థామస్ రెడ్డి అర్పిస్తున్నారు. కర్నూలు మిత్రాసనం కోవెలకొంటల విచారణ వంగల చిన్నప్రెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రిగోరియన్ పూజను గంతి సుశీలమ్మ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు శాంతి సమాధానాలు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. వంగమర్తి విచారణ సలిమెండ్ల శివరెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గంగాదేవి, బాలరాజు, అన్నమేరి కుటుంబ సభ్యులు జడ్చర్ల విచారణ నల్గొండ మిత్రాసనం నుంచి అర్పిస్తున్నారు. కడప మిత్రాసనం ఆరోగ్యమాత విచారణ ఎద్దుల మర్రెడ్డి ఆరోగ్యమేరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు శాంతి సమాధానాలు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం కేసీ వర్క్స్ విచారణ 12వ జన్మదినం జరుపుకుంటున్న జొన్నలగడ్డ భావనకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తును ప్రసాదించమని జొన్నలగడ్డ రామారావు, మేరీ విజయరాణి, భావన, నిర్మలరాణి, అన్నపూర్ణమ్మ అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లాలగూడ విచారణ బాసాని బాలరెడ్డి, కస్తూరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ.
గొల్లమారి ఇన్యాసమ్మను కరోనా నుండి స్వస్థత ప్రసాదించినందుకు మరియు చెయ్యి నడుము నొప్పి మరియు మెదడులో నొప్పి తగ్గినందుకు మరియు గొల్లమారి ఇన్యాసమ్మ జన్మదిన సందర్భముగా ఇన్ని సంవత్సరాలు ప్రభు కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. డి లక్ష్మి, రవికుమార్, సత్యవతి, శ్రీదేవి, పుష్ప, వంశీ, ఈశ్వర్, చిన్ని వెలాంగినీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గోదావరి గాని లూర్దు నగర్ విచారణ. తానం బాలరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా, తానం సుశీలమ్మ మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా దేవమాత పేరిట కుటుంబ సభ్యుల పూజ. ఎనుకొల్లు జీవన్ కుమార్, నిర్మల కుమారి, అనిల్ కుమార్, భారతి, కిరణ్ బాబు, భార్గవి, అరవింద్, కీర్తన, మేఘన, కావ్యలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్నటువంటి దాతలందరి కోసం ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తు ప్రభు నందు ప్రియమైన స్నేహితులారా, మానవ జీవితాన్ని మనం గమనించినట్లయితే మనం అనేక సార్లు మన జీవితాన్ని ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం. ఇతరులతో పోల్చుకొని వాళ్ళకున్నది మనకు లేదని, లేదా మనకు తక్కువగా ఉన్నది అని చివరకు దేవుణ్ణి నిందించటం ప్రారంభిస్తాం. ఈ విధముగా ఈర్ష, అసూయలు అవి మనం పొరుగువారి మీద మనం చూపించినప్పటికీ అంతిమముగా ఈ మిగతా అన్ని కారణాలు మనం ప్రభు మీద నెట్టి దేవుణ్ణి దూషించటం ప్రారంభిస్తాం. అందుకే ఈరోజు పఠనాలు, మొదటి పఠనము మరియు సువిశేషము అటువంటి అసూయ, ఈర్షలను మన జీవితం నుంచి పూర్తిగా తొలగించుకోవాలని ప్రభువు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈర్ష, అసూయలు ఇప్పుడు పుట్టినవి కాదు. ఆది కాండములోనే మొదటి అన్నదమ్ముళ్ళు కయీను, ఆబేలులు దేవునికి కానుక ఇచ్చేటటువంటి విషయములో కయీను అసూయను, ఈర్షను పెంచుకున్నాడు ఆబేలు మీద. మరి అప్పుడు మొదలైనటువంటి సృష్టి ఆరంభములో మొదలైనటువంటి ఈ అసూయ, ఈర్షలు ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈర్ష, అసూయలు కలిగినటువంటి వ్యక్తి జీవితములో ఎప్పుడూ సంతోషముగా ఉండలేరు, దేవునికి కృతజ్ఞత భావమును కలిగి ఉండలేరు. అందుకే మనందరం మన జీవితాన్ని పరిశీలించుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి వరాలను చూచి దేవునికి కృతజ్ఞత భావము కలిగి ఉన్నామా, లేదా ఇతరులను పోల్చుకొని మనకున్నవన్నీ మరచిపోయి ఇతరులకున్నవి నాకు లేవే అని మనము అసూయతో, దుఃఖముతో, దేవుని మీద కోపముతో ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన జీవితము గనక ఇతరుల మీద అసూయ, ద్వేషము, దేవుని మీద కోపముతో నిండి ఉన్నట్లయితే అటువంటి మన తప్పిదములను తలుచుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము,
ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. తుడైన సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం, సమాధానం, సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమ పిత, సర్వశక్తి గల పరమ పిత, నిమ్మును వేడుచున్నాము మీ దయనే ఇలలో తారెద, నిమ్మును వేడుచున్నాము మీ దయనే ఇలలో తుడైనా సర్వేశ్వరునికి మహిమా, లోకవాసులకు సమాధానం, సమాధానం, సమాధానం. జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుణ్ణి గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ సీయేసువా, పిత యొక్క పుత్రుడ సీయేసువా, లోక పాప పరిహారార్థం పిల్లలో వెళ్ళసిన ప్రభువా, లోక పాప పరిహారార్థం పిల్లలో వెళ్ళసిన సర్వేశ్వరునికి మహిమా, లోకవాసులకు సమాధానం, సమాధానం. పరిశుద్ధులు సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండు వారా, పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండు వారా. ఆమీన్, 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 ఆమీన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు నీ శక్తిని నేర్పరితనమును మానవులను కనికరించి క్షమించుటయందు ఎక్కువగా ప్రదర్శించుచున్నావు. నీ ప్రేమతో కూడిన వరములను మాపై కృమ్మరింపుము. నీ ఆజ్ఞలను పాటించుచు నీ వాగ్దానముల కొరకు తపించు వారిని స్వర్గ సంపదలకు వారసులను చేయుము.
నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము మొదటి పట్టణము ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనములు పలికించిన ఎంత బాగుండేది. సంఖ్యాకాండము 11వ అధ్యాయము వచనములు 25 నుండి 29 వరకు. యావే మేఘముపై దిగి వచ్చి మోషేతో మాట్లాడెను. తాను మోషేకిచ్చిన ఆత్మను కొంత తీసుకొని 70 మంది పెద్దలకు ఇచ్చాను. ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పలికిరి. కానీ ఆ ఆవేశము వెంటనే తగ్గిపోగా మరలా వారు ప్రవచింపలేదు. పై 70 మంది పెద్దలలో ఎల్గాదు మేదాదు అను వారు ఇద్దరు శిబిరముననే ఉండిపోయేరి. వారు గుడారముకు వెళ్ళకున్నను ఆత్మ వారి మీదికి కూడా దిగివచ్చెను. వారును వెంటనే ప్రవచనములు పలికిరి. అప్పుడు ఒక యువకుడు మోషే యొద్దకు పరిగెత్తుకొని వచ్చి శిబిరమునందలి వారు కూడా ప్రవచనములు పలుకుచున్నారని అతనితో చెప్పెను. అప్పుడు బాల్యము నుండి మోషేకు పరిచర్యలు చేయుచూ వచ్చిన యెహోషువా అయ్యా వారిని ప్రవచింపవలదని చెప్పుము అనెను. కానీ మోషే అతనితో, ఓయి, నా ఎడల గల అభిమానముచే నీవు వారి మీద అసూయపడుచున్నావు. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనములు పలికించిన ఎంత బాగుండెడిది అనెను. ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు కట్టడలు, ప్రభువు కట్టడలు హృదయమునకు ఆనందము చేకూర్చును, హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభువు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది, అది ఆత్మకు నూతన జీవమును వసగును. ప్రభు ఆజ్ఞలు నమ్మదగినవి, అవి తెలివిలేని వారికి జ్ఞానమును వసగును. అందరూ ప్రభువు కట్టడలు, ప్రభువు కట్టడలు హృదయమునకు ఆనందము చేకూర్చును, హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభువు కట్టడలు నీతియుక్తమైనవి, అవి హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభు విధులు నిర్మలమైనవి, అవి మనస్సుకు వివేచనము వసగును. అందరూ ప్రభువు కట్టడలు, ప్రభువు కట్టడలు హృదయమునకు ఆనందము చేకూర్చును, హృదయమునకు ఆనందము చేకూర్చును. దైవభీతి నిష్కల్మషమైనది, అది కలకాలము నిలుచును. ప్రభువు చట్టములు సత్యమైనవి, అవి అన్నీయు ధర్మమైనవే. అందరూ ప్రభువు కట్టడలు, ప్రభువు కట్టడలు హృదయమునకు ఆనందము చేకూర్చును, హృదయమునకు ఆనందము చేకూర్చును. అవి నీ దాసుడైన నన్ను హెచ్చరించును. వారిని పాటించు వలన నాకు గొప్ప బహుమతి లభించును. తన తప్పులను తాను తెలుసుకోగలవాడెవడు? నేను తెలియక చేసిన తప్పిదములెల్లా తుడిచివేయుము. అందరూ ప్రభువు కట్టడలు, ప్రభువు కట్టడలు హృదయమునకు ఆనందము చేకూర్చును, హృదయమునకు ఆనందము చేకూర్చును. నేను చేసిన అహంకారపూరిత పాపముల నుండి నీ దాసుడైన నన్ను కాపాడుము. నేను ఆ తప్పిదములకు లొంగిపోకుండానట్లు చేయుము. అప్పుడు నేను దోషరహితుడను అగుదును, ఘోరమైన పాపము నుండి తప్పుకొందరు. అందరూ ప్రభువు కట్టడలు, ప్రభువు కట్టడలు హృదయమునకు ఆనందము చేకూర్చును, హృదయమునకు ఆనందము చేకూర్చును. రెండవ పట్టణము, మీ భాగ్యములు మురిగిపోయినవి. పునీత యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు. భాగ్యవంతులారా, నా మాటను ఆలకింపుడు. మీకు రానున్న దుర్దశలను గూర్చి శోకించి రోదింపుడు. మీ భాగ్యములు మురిగిపోయినవి, బట్టలు చెదలు పట్టినవి, మీ బంగారము వెండి తృప్పు పట్టినవి. ఈ తృప్పే మీకు విరుద్ధముగా సాక్షి అయి మీ శరీరములను అగ్నివలె దహించును. ఈ అంత్య దినములందు మీరు ధనరాశులను కూడబెట్టితిరి. ఇదిగో, మీ పొలములో పనిచేసిన వారికి ఇచ్చుటలో
మీరు మోసముగా బిగపెట్టిన కూలి మొరబెట్టుచున్నది. మీ పంట కూలీల ఏడుపులు సర్వశక్తిమంతుడగు దేవుని చెవుల చొచ్చుచున్నవి. మీ ఐహిక జీవితము భోగభాగ్యములు తొలతూగినది. వధింపబడు దినమునకై మీరు బాగుగా బలిసితిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి వారిని చంపుదురు. అతడు మిమ్ము ఎదిరింపడు. ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు. వాక్యం స్మరించుమా జీవము పొందగరమ్మా, దేవుని వాక్యం స్మరించుమా జీవము పొందగరమ్మా. నీ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు, ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు. ప్రభువాక్యమే మన త్రోవకు మార్గం సమస్త జీవమును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒకరికి ఒకరం ఐక్యతతో జీవింపచేయును ప్రభువేదం. ఒకరికి ఒకరం ఐక్యతతో జీవింపచేయును ప్రభువేదం. దివ్యమైనది, నీతి కలిగినది, త్రిభు ప్రేమ చాటు ఈ వాక్యం. దివ్యమైనది, నీతి కలిగినది, ప్రభు ప్రేమ చాటు ఈ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని వాక్యం స్మరించుమా జీవము పొందగరం, దేవుని వాక్యం స్మరించుమా జీవము పొందగరమ్మా. ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు, ప్రభువాక్యమే మన త్రోవకు మార్గం సమస్త జీవమును. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 9వ అధ్యాయము వచనములు 38 నుండి 43, 45 మరియు 47, 48 వచనములు. యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పారద్రోలుట మేము చూచి
వానిని నిషేధించితిమి అని పలికెను. అందుకు యేసు, మీరు అతనిని నిషేధింపవలదు, ఏలయనా నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు. మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవ్వడు మీకు నా పేరిట చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపి అగుటకు కారకుటకు కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగలి రాయి కట్టబడి సముద్రములో పారద్రోయబడుట వానికి మేలు. నీ చేయి నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయుము. నీ కాలు నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయుము. నీ కన్ను నీకు పాప కారణమైనచో దానిని పెరికి పారవేయుము. రెండు కన్నులతో నీవు నరకాగ్నిలోకి పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరక లోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఈర్ష అసూయ కలిగి ఉన్నటువంటి మనిషి ఏరోజు సుఖముగా సంతోషముగా ఉండలేడు. తన దుఃఖానికి తానే కారణమవుతాడు. తెలుగులో ఒక సినిమా పాట ఉంది, మనకు లేక ఒక ఏడుపు, పరులకుంటే ఇంకొక ఏడుపు. రెండు రకాల ఏడుపులు. ఈర్ష అసూయ ఉన్న వాళ్ళకి ఒకటి కాదు, ఈర్ష అసూయ లేని వాడికి ఒకటే ఏడుపు, నాకు లేదని. కానీ ఈర్ష అసూయ ఉంటే మనకు లేదని ఒక ఏడుపు, పరులకుందని ఇంకొక ఏడుపు. ఈరోజు మొదటి పట్టణములో సువార్తలో ఈర్ష అసూయ కలిగినటువంటి వ్యక్తుల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ప్రభువు అటువంటి బుద్ధిని సరిదిద్దుతున్నాడు. ఒకనొక గ్రామంలో చిన్న సరస్సు ఉండేది, చిన్న చెరువు. ఆ చెరువులో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. రెండేమో బాతులు, పైకి ఎగిరేటటువంటి పెద్ద బాతులు, ఒకటేమో కప్ప. అయితే మంచి స్నేహం జరుగుతూ ఉంది వీరి ముగ్గురి మధ్య. ఒకరోజు కప్పకు ఒక ఆలోచన వచ్చింది, ఏమే ఎప్పుడు మీరిద్దరేనే పైకి ఎగరాలా ఆకాశంలోకి, నేను ఎగరకూడదా, నేను కూడా మీ స్నేహితురాలనే కదా, ఏదో ఒకటి చేసి ఆలోచన చేయండి, మీతో పాటు నేను కూడా ఆకాశంలో పైకి ఎగరాలి, మిమ్మల్ని చూస్తుంటే నాకు అసూయ కలుగుతుంది, మీరిద్దరే పైకి ఎగురుతుంటే అని. అయితే అప్పుడు వాళ్ళిద్దరు అన్నారు, సరే నీవు తెలివిగలదానివి కదా, నీవే ఏదన్నా ఆలోచన చెప్పు, నీ ఆలోచన పనిచేస్తే నువ్వేం చేస్తే అది చేద్దాం, నిన్ను కూడా మాతో పాటు ఆకాశంలోకి ఎగరవేద్దాం, తీసుకొని వెళ్తాం. అయితే ఎలా చేయాలి, ఏం చేయాలి నువ్వే చెప్పు అన్నప్పుడు, అప్పుడు ఈ కప్ప ఒక ఆలోచనతో ముందుకొచ్చింది. ఏంటి ఆలోచన అంటే, ఏమే బాతులారా, నా స్నేహితులారా, ఏమనుకోవద్దు, నేను మీకు ఒక కష్టమైన పని చెప్తున్నా, మీ మీద నమ్మకం ఉంచి మిమ్మల్ని నమ్ముతున్నాను కాబట్టి ఒక పని చెప్తున్నా, ఒక మంచి ఉపాయం. మీరిద్దరూ ఒక కర్రని రెండు నోటులా అటు ఇటు పట్టుకోండి, నేను మధ్యలో ఏలాడబడతా, అప్పుడు ముగ్గురు ఎగరొచ్చు. కానీ మీరు కనుక కర్రను వదిలేశారా, నాకు మిత్రద్రోహం చేసినట్టే. మీరు వదిలేనని మాట ఇస్తేనే నేను ఈ ప్రణాళికకి ఒప్పుకుంటా, మీరేమంటారు అని ఆ రెండు బాతులను అడగగా, అబ్బా ఎంత తెలివితేటలు వచ్చాయి నీకు, మంచి ప్రణాళిక వేశావు, మంచి పథకం వేశావు, నీవన్నట్లే మా రెండు బాతులకి మేమిద్దరం మా నోట్లో ఒక కర్రను పెట్టుకుంటాం, మధ్యలో నువ్వు ఏలాడబడాలి, ఎంత పైకి వెళ్ళినా కూడా నువ్వు అట్లానే ఏలాడబడాలి, మేం మాత్రం ఇద్దరం కర్రని వదిలేయం అని అనగా ఇంకా సంతోషించి ఆనందం పట్టలేక ఇక ఈ రెండు బాతులు కర్రను అటు ఇటు పట్టుకున్నాయి, కప్ప మధ్యలో ఏలాడటం మొదలుపెట్టింది. ఇక
చిన్నగా ఒక 10 అడుగులు 15 అడుగులు ఎత్తు 20 అడుగులు ఎత్తు ఎగరటం ప్రారంభించాయి. మూడు కూడా కింద నుంచి ఒక మనిషి చూశాడు, వావ్ ప్రపంచంలో నేను ఎప్పుడూ చూడనటువంటి సంఘటన, అసలు ఈ బాతులు కప్పలు మామూలుగా శత్రువులు, అయితే ఎంత తెలివి కలిగి ఈ కప్ప ఎట్లా ఆకాశంలో ఎగురుతుంది, కప్ప ఆకాశంలో గాలిలో ఎగరటం, అసలు ఈ ఉపాయం ఎవరికి వచ్చి ఉంటుంది, ఇంత మంచి ఉపాయం వచ్చినటువంటి ఈ ప్రాణి మామూలు ప్రాణి కాదు అని ఈ మనిషి పైకి చూసి అంటున్నాడట. కప్ప ఆ మాట విని వెంటనే ఆలోచన వచ్చింది, ఈ వ్యక్తి తెలివితేటల గురించి మెచ్చుకుంటున్నాడు కదా, ఈ వ్యక్తి మెచ్చుకునేటటువంటివి ఈ ఇద్దరికి చెందకూడదు, ఎందుకంటే తెలివితేటలు నాది, ఉపాయం నాది, కాబట్టి ఇతని మెచ్చుకోలు ఈ బాతులకి చెందకూడదు అని చెప్పి వెంటనే నోరు తెరిసి ఉపాయం నాదే 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 అన్నదంట. ఏమైంది, ఏలాడేటటువంటి కప్ప పైనుంచి కిందపడి చచ్చిపోయి ప్రాణాలు విడిచింది. అసూయ మనకు సహాయం చేసే వారి మీద కూడా కలుగుతుంది. అసూయ పడే వాళ్ళు ఎవడో నీ శత్రువులు కాదు, ఎక్కడుంటారు, మన ఇంట్లోనే ఉంటారు, మన సొంత అన్నదమ్ముళ్ళే, సొంత అక్క చెల్లెళ్ళే, ఆ తర్వాత పక్కింటి వాళ్ళు, అంతేగాని ఎక్కడో ఉండరు శత్రువులు మనకి. అసూయ పడేవాడు, ఈర్ష్య పడేవాడు మనం చూస్తున్నాం ఈరోజు, సొంత అన్నదమ్ముళ్ళు, సొంత అక్క చెల్లెళ్ళు, ఇది క్రొత్త కాదు. నీ తమ్ముడు, నీ అన్న, నీ అక్క, నీ చెల్లి నీ మీద అసూయ పడుతుంటే, ఈర్ష్య పడుతుంటే 2021లో మొదలైంది కాదు ఇది. బైబిలు గ్రంథం మొదటిలోనే ఆది కాండములోనే అసూయ పడ్డాడు ఆబేలు మీద కయను. దేవుడు నా కానుకను తృణీకరించి నా సహోదరుని కానుకను అంగీకరిస్తాడా? ఇక్కడ మనం గమనించినట్లయితే అసూయ చివరికి ఎవరి మీద వెళ్తుంది, దేవుడి మీదకే పోతుంది. ముఖ్యంగా ప్రార్థన చేసేవాళ్ళు ఏమంటారు, దేవుడు నాకు ఈ సంవత్సరం సరిగా పంటనివ్వలేదు, నేను రోజు గుడికి వెళ్ళాను, అయినా నా పక్కన వాడు గుడికి లేడు, ఏమి పోడు, అయినా ప్రార్థన చేయడు, అయినా వాడికి మంచి పంటలు ఇచ్చాడు దేవుడు. చివరికి ఈ అసూయ అనేది ఎవరి మీదకి పోతుందంటే దేవుడి మీదకే పోతుంది. అయితే మనకు ఈ అసూయ, ఈర్ష్య అనేది ఇంకొక అక్క చెల్లెళ్ళ ఉదాహరణను మనం బైబిల్ గ్రంథంలో ధ్యానం చేయవచ్చు. యాకోబుకు 2 భార్యలు, అక్క చెల్లెళ్ళు, లేయా, రాహేబు, రాహేలు. లేయా పెద్దది, రాహేలు చిన్నది. అయితే యాకోబుకు రాహేలు అంటే చాలా ప్రేమ, ఆమెనే ప్రేమించాడు, ముందు ఒక్కదాన్నే ప్రేమించాడు, తన మామ వద్ద జీతగానిగా చాకిరి చేశాడు. అయితే రాహేలుతో వివాహం ప్రేమ అంతా నడుస్తుంది. అయితే ఈ లేయా అంటే యాకోబుకి ఇష్టం లేదు. అయితే లాబాన్ ఏం చేశాడు, వీళ్ళిద్దరు తండ్రి ఏం చేశాడంటే, ఆ విందు అయిన తర్వాత భార్య అయిన రాహేలుకు బదులుగా ఈ భార్య అక్కను యాకోబుతో శయనించుటకు పంపిస్తాడు. తెల్లారి తెలుస్తుంది తాను శయనించింది తన భార్యతో కాదు, అక్క భార్య అక్క లేయాతో అని. అయితే ఇక్కడ ఈ అక్క చెల్లెళ్ళ మధ్య ఈర్ష్య, అసూయ పుట్టింది. దేవుడు అందరికీ అన్ని ఇవ్వడు, లేయాకు ఇచ్చింది దేవుడు రాహేలుకి ఇవ్వలేదు, రాహేలుకి ఇచ్చింది లేయాకి ఇవ్వలేదు. మనం చదివినట్లయితే ఆది కాండం 29వ అధ్యాయం 31వ వచనం, లేయా భర్త ప్రేమకు నోచు కొనకుండుట చూచి దేవుడు ఆమె గర్భమును ఫలింపచేసెను. వింటున్నారా, లేయా భర్త ప్రేమను పొందటం లేదు, భర్త ప్రేమంతా రాహేలు మీదే ఉంది. అయితే దేవుడు ఏం చేశాడు, ఈ లేయాను చూచాడు, భర్త ప్రేమను తాను పొందటం లేదే, ఎందుకంటే ఈమె అందగత్తె కాదు. ఈమె గురించి చెప్తూ ఉంది లేయా, ఏలబడినటువంటి కండ్లున్నాయంట లేయాకు. అయితే రాహేలుకు మాత్రం మంచి అందం. మనం
ఆదికాండం 29వ అధ్యాయం 15వ వచనం నుంచి మొత్తం ఈ అక్కా చెల్లెల గురించి మనం వింటాం. అందుకే దేవుడు ఏం చేశాడు, రాహేలుకు భర్త ప్రేమను పొందే అనుగ్రహం ఇచ్చాడు, కానీ లేయాకు ఆ అనుగ్రహం లేదు. అందుకే రాహేలుకి భర్త ప్రేమ ఉంది కానీ పిల్లలు లేరు. లేయాకు మాత్రం భర్త ప్రేమ లేదు కాబట్టి పిల్లలనిచ్చాడు దేవుడు. అయినా కూడా ఈ లేయాలో అసూయ ఎందుకు, అరే తన చెల్లికి దేవుడు పిల్లలు ఇవ్వలేదే, నాకు ఇచ్చాడే దేవుడా స్తోత్రం అని చెప్పట్లా, నా భర్త నన్ను ఎందుకు ప్రేమించట్లేదు, నా చెల్లిని ఎందుకు ప్రేమిస్తున్నాడు. ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకేదైతే ఉందో దాని గురించి ఆలోచించాం. ఏదైతే మనకు దేవుడు ఇవ్వలేదో, ఏదైతే మనకు లోపముగా ఉందో అదే మనం ఆలోచిస్తాం. అయితే మనం గమనించినట్లయితే ఒక్కొక్కడికి ఒక్కో పేరు పెట్టింది. నలుగురు కుమారుల్ని కన్నది లేయా, నలుగురికి ఒక్కొక్క పేరు పెట్టింది. 32వ వచనం, లేయా చూలలై కొడుకులు కనెను, ఆమె దేవుడు నా బాధను కనులారా చూచెను, ఇప్పుడైనా నా భర్త నన్ను ప్రేమించును కదా, ఇప్పుడైనా నా భర్త నన్ను ప్రేమించును కదా అని బిడ్డకు ఏం పేరు పెట్టింది, రూబేను పేరు పెట్టింది. తర్వాత వాడు మొదటివాడు, రెండవ వాడు మళ్ళీ, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కనెను, నేను నా నాదుని అనురాగమునకు దూరమైతునని విని దేవుడు నాకు ఈ బిడ్డను కూడా ఇచ్చెను అని ఆమె అనుకునేను, కొడుకు నాకు సిమియోను అను పేరు పెట్టాను. అనగా వినుట. ఆ తర్వాత మూడు, లేయా మరలా గర్భము దాల్చి కుమారుని కనెను, ఆమె నా మగనికి ముగ్గురు కుమారులను కంటిని, ఇక ఆయన నాకు అంటుకొని ఉండును అని అనుకొని మూడవ కుమారునకు లేవి అను పేరు పెట్టాను. లేవి అంటే ఏంటి, అంటుకొని ఉండుట. ఒక ప్రక్క దేవుడు ముగ్గురు బిడ్డల్ని ఇచ్చాడు, అది మర్చిపోయి ఏదైతే తనకు లోపముగా ఉందో, భర్త తనను అంటుకొని ఉండట్లేదు, తన చెల్లెల్ని అంటుకొని ఉంటున్నాడు అని అసూయతో నా భర్త ఇప్పుడైనా నన్ను అంటుకొని ఉండునుగా కానీ లేవి అని పేరు పెట్టింది. మంచిదేనా అది, కాదు. ఆ తర్వాత నాలుగవ కుమారుణ్ణి కూడా కన్నది, నాలుగవ కుమారుని కూడా కన్నెను, ఆమె నేనిక దేవుని స్తుతింతును అని అనుకొని అతనికి యూదా అను పేరు పెట్టాను. చివరికి నాలుగో వాడు పుట్టినప్పుడే దేవునికి స్తోత్రం చెప్తుంది. అంటే చూసారా, ఈర్ష అసూయ అనేది మన పొరుగువారి మీద మనం ఉన్నప్పటికీ అదేమవుతుందంటే చివరికి దేవుడే కారణం, దేవుడే ఇచ్చాడు నా పొరుగువానికి అని దేవుణ్ణి నిందించటం మనం ప్రారంభిస్తాం. కాబట్టి పొరుగువాని మీద అసూయ ఈర్ష కలిగి ఉన్నప్పుడు నీవు దేవునికి కృతజ్ఞత చెల్లించలేవు, దేవుణ్ణి ప్రేమించలేవు అని మనం ఈ సంఘటన ద్వారా అర్థం చేసుకుంటాం. అయితే మరి మనం దేన్ని చూచి ఈర్ష పడతాం, అసూయ పడతాం అనగా రకరకాలు. దేవుని ఆత్మ నా పొరుగువాని మీద వచ్చిందే, నా మీద రాలేదే అని ఈరోజు మొదటి పట్టణములో ప్రజలందరూ దేవుని మీద మోషే మీద నసుగుతున్నారు, గొనుగుతున్నారు, మాకు సరిగా తిండి పెట్టకుండా ఈ ఎడారిలో చంపుతున్నాడు అని. అయితే అప్పుడు మోషే ఏం చేశాడంటే 70 మంది పెద్దలను ఎన్నుకొని వాళ్ళ ద్వారా ప్రజలను సముదాయించాలని అనుకున్నాడు. అయితే ఆ 70 మంది పెద్దల మీద ఆత్మ వచ్చేటటువంటి సమయంలో ఆ 70 మందిలో ఇద్దరు అక్కడికి రాలేదు, ఎల్దాదు మీదాదు అనేటటువంటి వారు. అయినా కూడా వారికి శక్తి వచ్చింది, అక్కడికి రాకపోయినా ఆత్మను పొందకపోయినా ఆ 70 మందిలో రావలసి ఉండి వీళ్ళు రాకపోయినా వాళ్ళు ప్రవచనాలు చెప్పటం మొదలుపెట్టారు. అది చూచి మిగతా వాళ్ళకు నచ్చలేదు, ముఖ్యంగా జోషువాకు నచ్చలేదు. అందుకే జోషువా మనస్తత్వాన్ని సరిచేస్తున్నాడు మోషే. అదేవిధముగా సువార్తలో ప్రభు వద్దకు వచ్చి శిష్యులు ఫిర్యాదు చేస్తున్నారు, ప్రభువా ఇదిగో మనల్ని అనుసరింపని వాడు నీ నామమున అద్భుత కార్యములు చేస్తున్నాడు అని అసూయతో ఈర్ష్యతో వేరే వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభువు వాళ్ళ మనస్తత్వాన్ని సరిచేస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ శిష్యుల ఉద్దేశం ఏమిటి, చాలాసార్లు మనం నేను దేవుని సొత్తు అనుకుంటాం అంతవరకు మంచిదే, కానీ దేవుడు నా సొత్తు
అని మనం అనుకోవటం ప్రారంభించినప్పుడు అది ఈర్ష అసూయకు దారితీస్తుంది. మనం దేవుని సొత్తే కానీ దేవుడు మన సొత్తు కాదు. అంటే ఏంటి, దేవుడు అనుగ్రహాలు నాకే ఇవ్వాలి, ఆయన మొత్తం నాకే సొంతం అని మనం ఏ మతం వారిమైనా కూడా, చివరకు కతోలికులము కూడా మనం అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఈరోజు అదే చెప్తుంది, ప్రభువు తన యొక్క మంచితనాన్ని ఎవరికైనా చూపించవచ్చు, తన వారికి మాత్రమే మంచితనాన్ని చూపిస్తే ఆయన దేవుడు కాదు, ఆయన మనిషి అవుతాడు. ఎందుకనగా ఆయన ప్రేమ ఎల్లలు లేనిది, షరతులు లేనిది, అవధులు లేనిది అని మనం గమనించాలి. కానీ మనం గోడలు కట్టుకుంటాం వంతెనలకు బదులుగా, నాకు నా సహోదరునికి మధ్య, నా కుటుంబానికి నా పక్కవాడి కుటుంబానికి మధ్య, నా కులానికి వేరే కులానికి మధ్య, నా మతానికి వేరే మతానికి మధ్య, నా గ్రామానికి పక్క గ్రామానికి మధ్య, నా దేశానికి వేరే దేశానికి మధ్య గోడలు కట్టడానికి మనకు ఎన్నో అవకాశాలు. కానీ గోడల బదులు వంతెనలు నిర్మించాలి, అప్పుడు మనలో ఈర్ష అసూయ తగ్గిపోతుంది. ఐర్లాండ్ దేశంలో చాలా మతాలు ఉంటాయి, ప్రధానముగా మూడు మతాలు, ముఖ్యంగా కథోలికులు ఎక్కువ, ఆ తర్వాత ప్రొటెస్టెంట్ వాళ్ళు, ఆ తర్వాత యూదులు, ఈ మూడు మతాలు ఉంటాయి. అయితే ఈ మూడు మతాలకు చెందినటువంటి పెద్దలు ముగ్గురు, అంటే ఒక కథోలిక గురువు, ఒక ప్రొటెస్టెంట్ పాస్టర్ గారు, ఆ తర్వాత యూదా రబ్బాయ్ బోధకుడు, ఈ ముగ్గురు కూడా ఒక చోట కూర్చొని వాదోపవాదాలు చేసుకుంటున్నారు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నా మతం గొప్ప అంటే నా మతం గొప్ప అని ముగ్గురు కూడా ఇక కొట్టుకునే స్థాయికి పోయింది, గొడవేసుకుంటున్నారు ముగ్గురులో. అప్పుడు దేవదూత ప్రత్యక్షమై, నాయన మీరెందుకు నాయన కొట్టుకుంటున్నారు, మీ ముగ్గురికి ఒక అవకాశం ఇస్తా, మీరు ఏం అడిగినా కూడా ఒక్క కోరికను మీ ముగ్గురికి, ఎవరు అడిగినా మీ ముగ్గురిలో ఏది అడిగినా ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళకి నేను ప్రసాదిస్తా, దానివల్లనైనా శాంతి వస్తుందా ఈ దేశానికి అని దేవదూత ఈ ముగ్గురికి ఆఫర్ ఇచ్చింది. ఇక మొట్టమొదటిగా కథోలిక గురువు దేవదూత, ఇదిగో అసలు ఈ ప్రొటెస్టెంట్ వాళ్ళ వల్లే మొత్తం మా దేశం నాశనమైంది, అందుకే మా దేశం నుంచి ఈ ప్రొటెస్టెంట్ వాళ్ళని మొత్తాన్ని తరిమేసాయి అని కాథోలిక గురువు కోరుకున్నాడు. ఇక రెండవదిగా ప్రొటెస్టెంట్ వాళ్ళు ఊరుకుంటారా, అసలు ఏమనకపోయినా వాళ్ళు పది అంటారు, మరి వాళ్ళనే అంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు. ఇక పాస్టర్ గారు ఏమన్నారు, అసలు ఈ దీనికి మొత్తానికి కూడా ఈ క్యాథలిక్సే, ఈ కథోలికుల్ని ఆర్సీఎం వాళ్ళని ఈ దేశం నుంచి మొత్తాన్ని బయటికి పంపించాయి అని దేవదూతని తన వంతుగా కోరుకున్నాడు. ఇక యూదుడు, మహా తెలివి గల వాళ్ళు, ప్రపంచంలో లాయర్లు ఎక్కువ ఎవరంటే యూదులు అన్నమాట, ఆయన మెదలకుండా ఉన్నాడు. దేవదూత అడిగింది, ఏం నాయన నువ్వేమి కోరుకోవా, వీళ్ళిద్దరు కోరుకున్నారు కదా అంటే, దేవదూత నాకేమి వద్దమ్మా, వాళ్ళిద్దరూ అడిగిన నెరవేర్చు చాలు నాకు అని దేవదూతకి సమాధానం ఇచ్చాడు యూదుడు. అంటే ఇంక వాళ్ళిద్దరు వెళ్ళిపోతే ఇక మిగిలిండేది వాళ్ళే కదా అని. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, అనుదిన జీవితంలో మనం మన సొంత వారి మీద కానీ, మనకు చెందని వారి మీద కానీ అసూయ ఈర్షా ద్వేషములతో రగిలిపోతున్నప్పుడు కోపం వలె అసూయ అనేది మనకే హాని చేస్తుంది. ఈర్ష మనకు నిద్ర పట్టనివ్వదు, అసూయ మనకు సంతోషాన్ని దూరం చేస్తుంది. కనుక దేవుడు అందరినీ సమదృష్టితో చూస్తాడు, దేవుడికి తన పరాయి అన్నటువంటి తేడా లేదు, మనకు గిట్టని వారిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు, మనకంటే ఎక్కువగా ఆశీర్వదించవచ్చు అని ఈరోజు విశ్వసిద్దాం. అటువంటి మంచి మనస్సును స్వీకరించే శక్తిని మనకివ్వమని ఈ పూజలో ప్రార్థన చేద్దాం. అందరం మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను, అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మలన గర్భమై కన్యమరిము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారం ఒక లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచాను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరిని గుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చెప్పుటకు వచ్చును.
పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. బింతు హృదయాంజలి అందింతు ప్రేమాంజలి అద్బింతు హృదయాంజలి అందింతు ప్రేమాంజలి నాతనువే నీ ఆలయం నా హృదయే నీ ఆసనం నా తనువీ నీ ఆలయం నా హృదయ నీ ఆసనం దేవా దేవా నా యేసుదేవా దేవా దేవా నా యేసుదేవా అర్పింతు హృదయాంజలి దింతు ప్రేమాంజలి. అప్పమందు రూపమైన సజీవ దేవుడనీవే రసమందు రూపమైన సత్య సంపన్నుడనీవే అప్పమందు రూపమైన సజీవ దేవుడ మందు రూపమైన సత్య సంపన్నుడనీవే విశ్వసించి మేము సమర్పించినాము విశ్వసించి మేము సమర్పించినాము అందుకో తండ్రి ఆదరించి మమ్ము ఈ అర్పణ హృదయ సమర్పణ దేవా దేవా నా యేసుదేవా దేవా దేవా నా యేసుదేవా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజాబలి సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారము ఉన్నట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. దయామయుడవైన ఓ సర్వేశ్వరా, మేము తెచ్చిన ఈ అర్పణలతో పాటు మా సమస్త జీవితమును మీకు అర్పించుచున్నాము. ఈ దివ్య బలి మాకు స్వర్గపు వరవాహినిగా ఉండునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము.
కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన, పాపము వలన నీ బిడ్డలు నీ నుండి దూరమైపోయినప్పుడు నీ కుమారుని రక్తముతోనూ పవిత్రాత్మ శక్తితోనూ వారిని మరలా నీతో సఖ్యపరచుకొన చిత్తగించితివి. ఈ విధముగా క్రీస్తు జ్ఞాన శరీరముగను పవిత్రాత్మ ఆలయముగను వారిని తయారు చేసితివి. నీవు పుత్రునితో పవిత్రాత్మతో ఏకమయ్యున్న విధముగా నీ ప్రజలను శ్రీసభలో సమైక్యపరచి నీ అపరిమిత జ్ఞానమును సన్నతించుటకు వారిని ఆహ్వానించుచున్నావు. కావున దూతల గాన బృందముతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను మీరందరూ దీనిని తీసికొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. ప్రభువా, మేము మరణమును ప్రకటి
చైదము మీ ఉత్తానమును చాటెదము మీరు మరళ వచ్చు వరకు వేచి ఉండుము నీవు మరళ వచ్చు వరకు వేచి కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమవు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవంకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన.
ఓ నా జీసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా ఇంద ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకుంటున్నాను. నన్ను మీలో ఐక్యపరచను, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయిపడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మరచిన మానవ జాతికి ప్రేమ సుమాతృక ఈ విందు. మన ప్రభు బాటలు మృత్యుంజయుని జీవన గీతిక ఈ విందు. సుస్థిని మరచిన మానవ జాతికి ప్రేమ సుమాతృక ఈ విందు. మన ప్రభు బాటలు మృత్యుంజయుని జీవన గీతిక ఈ విందు. సోదర భావముతో ప్రేమాభావముతో సోదర భావముతో ప్రభు ప్రేమాభావముతో విందులు పాల్గొనరారి జీవము పొందగరారి. విందులు పాల్గొనరారి జీవము నొందగరారి. ప్రియమారా లోకొనండి ప్రభు చింత చేరండి. ప్రియమారా లోకొనండి ప్రభు చింత చేరండి. జీవవిందు ప్రభువిందు ప్రేమవిందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ స్వర్గపు పరమ రహస్యము మా శరీర ఆత్మల రక్షణ సాధనముగా రూపొందునుగాక. మేము బాధామయ క్రీస్తుతో ఐక్యమై అతని మరణమును ప్రకటించుచు క్రీస్తుతో పాటు అతని మహిమలో సహపాలివారమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్యమరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి
కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక స్త్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అక్టోబర్ మాసం జపమాలకు, జపమాల మాతకు అంకితం చేయబడిన మాసం. దివ్యవాణి టీవీ ఈ అక్టోబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు, అనగా అక్టోబర్ నెల మొత్తం జపమాల యజ్ఞాన్ని ప్రారంభించబోతూ ఉంది. ఈ జపమాల యజ్ఞంలో ప్రతిరోజు సాయంత్రం 5:15 నుండి జపమాల ఒక్కొక్క మేత్రాసనము నుండి మన కోసం సిద్ధపరచబడింది. ఈ జపమాలను ప్రతి ఒక్కరు కూడా భక్తి మేర మర్యాదలతో కుటుంబ సమేతముగా పాల్గొనండి. ఒకరోజుకు జపమాలను కొనియాడటానికి మీ కుటుంబం 200 రూపాయలు. మీకు ఎన్ని రోజులు వీలు పడితే అన్ని రోజులు, లేదా కనీసం ఒకరోజు, లేదా నెల మొత్తం చేతైనటువంటి వారు జపమాల మాతను కొనియాడండి, సమర్పించండి. మరియ తల్లి యొక్క శక్తివంతమైన వేడుదల ద్వారా ప్రస్తుత కీడుల నుండి మనం రక్షణను పొందుదాం. ఈ పూజ ముగిసిన వెంటనే దివ్య సత్ప్రసాద ఆరాధన కొనసాగించబడుతూ ఉంది. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మా మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. చాలులే నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నీ ఉంటే చాలులే నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్. Forever I love you Jesus, I love you Jesus, I love you Jesus. Forever nee unte chaalule nee preme chaalule nee hrudilo chotunte chaalule nee unte chaalule ప్రేమే చాలులే నీ హృదిలో చోటుంటే చాలులే.
నా తల్లిదండ్రులు ఉన్నా, నా బంధుమిత్రులు ఉన్నా, నువ్వు లేని నా బ్రతుకు క్షణమే. నా తల్లిదండ్రులు ఉన్నా, నా బంధుమిత్రులు ఉన్నా, నువ్వు లేని నా బ్రతుకు క్షణమే. నీ బడితై కోలయు నా వెంత ఉండగా, నీ బడితై కోలయు నా వెంత ఉండగా, నే ఎన్నడు విడువను నీ ప్రేమను, నే ఎన్నడు విడువను నీ ప్రేమను. ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ forever. I love you Jesus, I love you Jesus, I love you Jesus forever. Nee unte chaalule, nee preme chaalule, nee hrudilo chotunte chaalule, nee unte chaalule, ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ ఫరేవర్. ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ forever.